Hi friends, welcome back to my channel. Janu Giri creators. Hello, Naru. Andra Bonnara. Nenu chala bonna nandi. Corona samayamlo andaru kuda jagrataga unnara, jagrataga undandi, hot water taagutu undandi. Okay friends, ee roju video entante nenu powder chesanu, bathing powder andi. Snanam chesetappudu nanugu pettukuntaru kada andaru kudanu. So aa powder anamata chala baga use avutundi. Pinkish color lo undi kada mana అంటే మనం రాస్ మనం దీన్ని వాడాక మన ఫేస్ అండ్ ఒక ఫేస్ కాకుండా చూసారా ఎంత బాగుంది ఒక ఫేసే కాకుండా మొత్తం టోటల్ ఫుల్ బాడీ అంతా కూడా వైట్ గా అవుతుంది చాలా చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో అది నాకు చాలా బాగా యూస్ అయ్యింది మా పాపకు కూడా నేను యూస్ చేశాను చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను దీన్ని షేర్ చేస్తున్నాను Okay, now friends, ఒకసారి చూడండి చూడండి పౌడర్ ద పింకిష్ గా ఉంది కదా చాలా చాలా అంటే ఈ పౌడర్ ఎంత బ్యూటీగా ఉంటే మనం యూస్ చేశాక ఇంకెంత బ్యూటీగా ఉంటుందో ఆలోచించండి మన అంటే మన ఫుల్ బాడీ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి అండ్ మన ఫేస్ పైన పింపుల్స్ కానివ్వండి నాకు చూసారా ఇక్కడ పింపుల్ కూడా లేదు నేను మొత్తం కూడా అంటే ఇక్కడ చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి అవి తగ్గిపోయాయండి చాలా వరకు ఇంకా కొంచెం ఉన్నట్లు ఉన్నాయి అవి తగ్గిపోతాయి కూడాను నేను ఇలా రెమెడీస్ అన్నీ చేస్తున్నాను కదా కొంచెం కేర్ తీసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఏం కేరింగ్ ఏం లేదన్నమాట ఈ చిన్నపిల్లలతో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పేసి విడిచిపెట్టాను తర్వాత చూసేసరికి ఫేస్ అంతా ఇంకా ఎక్కువ అయిపోయేవి అన్నమాట సో అందుకని కొంచెం శ్రద్ధ చూపించాను శ్రద్ధ పెట్టేసరికి కొంచెం ఇలా ఉందన్నమాట ఫేస్ చాలా నీట్గా అసలు మన ఫేస్ ఇలా చెయ్యి పెడితే అలా జారిపోతుంటుంది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరీ అంటే కలర్ వైట్ అని చెప్పాను కదా మరీ ఎక్కువ వైట్ వచ్చారండి చామంతి చాయ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ థంబ్నైల్ చూసే ఉంటారు కదా మీరు ఎలా ఎలా ఉండేదాన్ని ఎలా అయ్యాను అనేది మా పాప కూడాను అప్పుడే మీకు తెలిసిపోతుంది అనమాట మరీ ఎక్కువగా బ్రైట్నెస్ వచ్చేయడము అనేది ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ కొంచెం అయితే ఉంటుంది మార్పు ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలా యూజ్ చేయగా అప్పుడు ఏమో మరి నాకైతే కొంచెం ఈ పిల్లల బిజీ వల్ల తర్వాత కొంచెం ఈరోజు రాస్తే ఇంకా రేపు రాయడం అంటే ఇంట్రెస్ట్ అంతా ఉండదన్నమాట ఉన్నీలే ఎవరు ఇవన్నీ చేస్తారు ఈ పిల్లలతో పడేసరికే సరిపోద్ది అని చెప్పేసి నేనైతే స్కిప్ చేసేస్తుంటాను రోజు తప్పించి రోజు వారానికి ఒక 2-3 డేస్ అలా యూజ్ చేస్తూ ఉంటాను అయినా సరే ఇంత పర్ఫెక్ట్గా మనకి రిజల్ట్ వచ్చిందంటే మీరు డైలీ యూజ్ చేస్తారంటే కనుక ఎవరైనా అంటే బ్యూటీ పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఎక్కువగాను సో అలాంటి వాళ్ళు ఈ పౌడర్ని కనుక యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఇలా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని తీసుకోండి నేనైతే ఒక్కటి తీసుకున్నాను ఇది చాలా పెద్దగా ఉంది అందుకనే ఒక్కటి తీసుకున్నాను కొంచెం ఒక 4-5 డేస్కి 1 వీక్కి 10 డేస్ కల్లా సరిపోయినట్లు చేసుకోండి అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది కదా అలా ఎక్కువ రోజులైతే పాడైపోతుంది కూడా బూజు పట్టేస్తుంది నేను అలా చేశాను ఒక 2-3 డేస్ అంటే 2-3 టైమ్స్ చేశాను నేను యూజ్ చేశాక మీకు షేర్ చేస్తున్నానండి అలా చేసుకున్నాక ఒక రోజు అయితే ఒక 1 టైం చేసింది అయితే పాడైపోయింది ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోక దాన్ని యూజ్ చేయడం మానేశాను సో అది పాడైపోయింది అనమాట అలా కాకుండా కొంచెం చేసుకోండి ఇలా బీట్రూట్ మొత్తాన్ని కూడా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోండి ఒక జ్యూస్లా అనమాట దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయకూడదండి కొంచెం ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు వేయకుండా అలానే బ్లెండ్ చేయాలి చూడండి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి చక్కగాను చేసేసాక దీన్ని వడగట్టుకోవాలి ఇలా నీట్గాను వడగట్టుకోవాలి ఎలాంటి పిప్పు ఏం లేకుండా చక్కగా వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఒక అంటే మరిగించుకోవాలి కొంచెం ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ కూడాను కడాయి కూడాను మనం ఎలాంటివి తీసుకోవాలంటే కూరలు అవి వండేస్తుంటాం కదా కర్రీస్ అవి అలా కాకుండా స్వీట్స్ అవి చేసుకున్న కడాయిలో అయితే మనకి చాలా బాగుంటుంది ఇంకా కొత్తవి అంటే అందరికీ అవైలబుల్గా ఉండవు కదా
నాది కూడా కొత్తది కాదు, స్వీట్స్ అవి చేస్తూ ఉంటాను దేంట్లో. అలాంటి దాంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి స్నానం చేసేటప్పుడు అది రాసుకునేటప్పుడు మంట పెట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ వాటర్ అంటే ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని మరిగించుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం మాడు వాసన వచ్చేస్తుంది, ఏం బాగుండదు అన్నమాట, అప్పుడు మనకి రిజల్ట్ బాగుండదు. అందుకని ఇలా సిమ్లో పెట్టి ఇలా తక్కువగా చేసుకోండి. ఇలా చూడండి, మనకి ఒక హాఫ్ కప్ నేను వేసాను కదా, ఇది మనకి పావు కప్పు అయిపోవాలన్నమాట. ఒక టీ గ్లాసులు అలా అయిపోవాలి, అంతవరకు మరిగించుకోవాలి. ఎక్కువ సమయం పట్టదు, మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే దగ్గర ఉండి చేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. సిమ్లో అయినా సరే 10 మినిట్స్లో అయిపోతుంది. పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇది రైస్ ఫ్లోర్ అన్నమాట, బియ్యపు పిండి. మనం బయట అంటే నేనైతే ఇంట్లో చేసుకునేదే యూజ్ చేస్తాను, లేదు అంటే కనుక మిల్లీకి ఇస్తాను. మీరు బయట కొనుక్కునైనా తెచ్చుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు, మిల్లీ కానివ్వచ్చు, మీ ఇష్టం అది. ఇలా పిండి ఎంత వేయాలి, బియ్యపు పిండి ఎంత వేయాలి అంటే మీరు ఫస్ట్గా చెప్పుతాను, స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కిందకి దింపేసుకోండి, లేదంటే మొత్తం కూడా ముద్దగా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్. ఇది చిన్న టీ స్పూన్ అండి, అందుకని పసుపు 1 టీ స్పూన్ వేసుకున్నాను. అంటే మీరు పెద్దది అనుకోండి అప్పుడు 1 టీ స్పూన్ వేసుకోకండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోండి చక్కగాను. ఇదంతా కూడా బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఆ కడాయికి పట్టేసి ఉంటుంది బాగాను. సో అందుకని బాగా రబ్ చేసుకుంటూ కొంచెం అలా గట్టిగా ఆ గరిటెతో లాగేసుకోండి అదంతా కూడాను. తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇలా చేతులతో కనుక మీరు ప్రెస్ చేసుకుంటూ చూడండి, అలా నలిపితే కనుక మనకి మంచి కలర్ అనేది వస్తుంది కదా, చూస్తున్నారు కదా. మీకోసం అని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి, వీడియో మొత్తం క్లియర్గా మీకు తెలియాలని చెప్పేసి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి, ఇలా మొత్తం కూడా నలిపేశాక మనకి మంచి పింకిష్ కలర్లో వచ్చింది కదా. ఏ అమ్మాయి అండి, ఏ అమ్మాయి అయినా సరే ఈ కలర్ని ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. ఈ కలర్ అంటే అమ్మాయిలకి అంత ఇష్టం అన్నమాట. సో ఇలా ఈ కలర్లోకి వచ్చేసాక దీన్ని మనం ఒక 8 కంటైనర్లో వేసుకోండి, గాజు సీసాలో మాత్రమే వేసుకోండి, ఎందుకంటే అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ వాటర్లో అయితే అంత ఫ్రెష్గా ఉండదు, పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇలా గాజు దాంట్లో వేసుకోండి. అందరి దగ్గర ఉంటాయి కదా హనీ బాటిల్స్, కిసాన్ బాటిల్స్, అన్నెన్నో. సో అలాంటి వాటిలో వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం అంత వేసుకున్నాను. ఇప్పుడు మీకు డెమో చూపిస్తున్నాను, కాకపోతే స్నానానికైతే ఇది సరిపోదు అసలును. ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను. అందులోకి మనం బాదం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే పాలైనా వేసుకోవచ్చు, లేదు అంటే రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే రోజ్ వాటరు కొంచెం పాలు కొంచెం వేసుకుంటాను. అలా వేసుకుని రోజు వాటర్ అయితే ఎక్కువ రోజు వాటర్ని మనం తీసుకురాలేం కదా, సో అందుకని చెప్పి పచ్చిపాలండి ఇవి. పచ్చిపాలని ఇంకా మేగడితో కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీ దగ్గర ఉంటే మీరు మేగడిని కూడా ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఇలా చూడండి, ఇలా ముద్దగా చేసుకోండి, మరీ ముద్దగా చేసుకోకండి, కొంచెం లూజ్గా ఉంటే చాలు. మీరు పెద్దవాళ్ళు అయితే కనుక మీ ముద్దగా కావాలంటే ముద్దగా చేసుకొని రాసుకోవచ్చు. అలా అయితే కొంచెం ఎలా అంటే బియ్యం పిండి కదా కొంచెం హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది, మనకి చేతికి గరుగు గరుగ్గా ఉంటుంది, స్నానం చేశాక మంచి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చేతిని పెట్టి ఇలా మన బాడీ మొత్తానికి కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసి ఇలా రబ్ చేయండి. మరీ ఎక్కువగా రబ్ చేసేకండి, చాలా మంటగా కూడా ఉన్నట్లు ఉంటుంది ఎక్కువగా రబ్ చేస్తే. చాలా స్మూత్గా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మొత్తం కూడా చేసేసుకోండి. మీరైతే చిన్నపిల్లలకైతే మీకు ఇలా చేయకండి ప్లీజ్, ఇంత గట్టిగా చేయొద్దు, నార్మల్గా కొంచెం లూజ్గా చేసేసి రాసేయండి అంతేనే. మీకైతే కనుక ఇలా చేసుకోండి, రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను దీన్ని వాష్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా మసాజ్ చేశాక మీరు స్నానం చేసుకోవచ్చు. తర్వాత చూడండి, అంటే దీనికి దానికి నేనేమి అంత తెల్లగా ఉన్నానని చెప్పుకోవట్లేదు. తర్వాత నాకు ఇది బాగా పనిచేసిందని చెప్తున్నాను, బ్లాక్గా ఉన్న వాళ్ళని కొంచెం వైట్గా అయ్యాము. చూడండి మీరు అంటే మీకు బ్రైట్నెస్ తెలియాలన్నమాట, తెల్లగా ఉంటే సరిపోదండి, కొంచెం చూడడానికి బాగుండాలన్నమాట. ఇప్పుడు ఇలా చూడండి, దీనికి దానికి తేడా కనిపిస్తుంది కదా మీకు, ఇది ఎంత సాఫ్ట్గా ఉంది, అటువైపు కొంచెం బాగా రఫ్గా ఉన్నట్టుంది చూడండి.
చూసారు కదండి ఈ వీడియో ఈజీగానే ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఈజీగానే ఉంది కదా. మరీ అంత హెవీ వర్క్ ఏం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. మనం అంటే మనకి అప్లై చేసుకోవడం కూడా చాలా సింపులేనండి. ననుగు పెట్టుకుంటాం కదా, సేమ్ అదే మాదిరిగా ననుగు పెట్టుకుంటే మనకి చాలా బాగా అయిపోతుంది. కానీ నేను ఇప్పుడు రబ్ చేసి చూపించాను కదా, అలా చాలా గట్టిగా చిన్నపిల్లలనే అలా చేసేయకండి. ఎందుకంటే వాళ్ళది కొంచెం సెన్సిటివ్ బాడీ కదా, కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెం లేత చర్మము. సో అందుకని చెప్పి వాళ్ళకి మరీ గట్టిగా రబ్ చేసేయకుండా కొంచెం మెల్లమెల్లగా, కానీ కొంచెం ఇంకొంచెం వాటర్ వేసి, అదే రోజు వాటరు పాలు ఏవో ఒకటి కొంచెం అంత వేసి కొంచెం లూజ్గా చేసి వాళ్ళకి మీరు ఇలా రబ్ చేసినట్లయితే కనుక మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అదే మీరు టైట్గా చేసేసి మీకు ఆ మట్టి మొత్తం వచ్చేయాలి అని మీరు ఏం చేస్తారంటే కొంచెం థిక్గా చేసేసి టైట్గా రుద్దేస్తుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు రెండో రోజు మీకు వాళ్ళకి మీకు అసలు ముట్టుకొనివ్వరన్నమాట. ఎందుకంటే వాళ్ళని మీరు గట్టిగా రబ్ చేస్తుంటే వాళ్ళు రెండో రోజు మీకు అంత ఛాన్స్ ఇవ్వరు. సో అందుకని చెప్పి వాళ్ళ చర్మం కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు కొంచెం లూజ్గా చేసుకోండి. కొంచెం లూజ్గా చేసుకొని వాళ్ళకి ఇలా అప్లై చేసినట్లయితే కనుక వాళ్ళకి మీరు గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. అప్లై చేసి విడిచిపెట్టేయండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు పాలతో అయినా, లేదంటే నేను ఎక్కువగా పాలని పాపకి స్నానం చేసేటప్పుడు పాలనే యూజ్ చేస్తుంటాను. అదే ఇలా ననుగు పెట్టేటప్పుడు పాలతో నేను క్లీన్ చేస్తాను అన్నమాట, వాటర్తో కాకుండా. మీరు కూడా అలా చేస్తే చేయొచ్చు, అలా పాలతో కాకుండా వాటర్తోనైనా సరే ఇలా నెమ్మదిగా దానిపైన వాటర్ వేసి రుద్దుతున్నట్లయితే కొంచెం బాగా వస్తుందన్నమాట, షైనింగ్గా వస్తుంది. అంతేగాని మీకు మీరు రుద్దుకున్నట్లు చిన్నపిల్లలకి రుద్దకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు చేసుకున్నాక మీరు కూడా యూజ్ చేస్తే ఈ రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తే కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పంపించే వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? మరి రేపటి వీడియో మీకు తెలియాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ని మరెన్నో షేర్ చేస్తాను. సో అవన్నీ కూడా మీరు మిస్ అయిపోకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బై బై.